ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెన పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ షాలే మినిస్ట్రీస్ తరపున శుభాలు తెలియపరుస్తున్నాం. ఈ సాయంకాలప వేళలో ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకించవలసిందిగా ప్రభు పేటమాన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ సాయంకాలప వేళలో నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, మీ ఆత్మ కార్యాలు జరిగించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. కొద్ది నిమిషాలు మా అందరితో మీరు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధమైన నామాలను అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు శ్రద్ధతో దేవుని మాటలు విందాం. ఆదికాండము 32:24 ఒకసారి మనం పరిశీలిద్దాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఆ రాత్రి వేళ లేకపోతే ఆ దినాన ఒక్కడే మిగిలిపోయాడంట. ఒక్కడిగా ఎందుకని మిగిలిపోయాడు? అతనుకున్న పరిస్థితి ఏంటి? మనందరికీ బాగా తెలుసు, కానీ ఒక్క నిమిషం అతని పరిస్థితి నేను గుర్తు చేస్తాను. తండ్రి దగ్గర తనకు ఆశీర్వాదాలు, అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ యాకోబు తన మోసము చేత, తల్లి ఆలోచన చేత, తన దగ్గర తనకన్నీ కూడా తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలన్నీ కొట్టేసి
అన్న ఎక్కడ చంపేస్తాడో అని భయంతో తన మేనమామైన లాభాను ఇంటి దగ్గరికి తల్లి పంపించి వేసింది. అతను వెళ్ళే మార్గంలో రాత్రి అయిపోయినప్పుడు అతడు ఒకచోట ఉండిపోయి అక్కడ ఆ రాత్రి అక్కడ బస చేసి అక్కడ కూడా దేవుని కృప అతను పొందుకొని తిరిగి మళ్ళీ తన మేనమామ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. రమారమిగా 27 సంవత్సరాలు తర్వాత అతడు ఎలా వస్తున్నాడంటే దాసదాసీలు, భార్యలు, అలాగే గాడిదలు, ఆస్తి, బహుమంది పిల్లలు కలిగి ఆస్తిని కలిగి అతను తిరిగి వస్తున్నాడు. తన తండ్రి ఇంటికి అతను తిరిగి వస్తున్న సమయంలో ఇక్కడ ప్రత్యేకముగా పరిశుద్ధాత్మదేవుడు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఎందుకు యాకోబు ఒక్కడిగా మిగిలిపోయాడు? అతనికి అనేకమైన ఆస్తి ఉంది, దాసదాసీలు ఉన్నారు, పిల్లలున్నారు, 2 భార్యలు ఉన్నారు. తన పరిస్థితి అంతా కూడా ఎంతో గొప్పదిగా మారింది. కానీ అతను ఎలా ఉన్నాడంటే ఒంటరి వాడిగా ఉండిపోయాడు. ఒంటరి జీవితాన్ని కోసం అతడు వేచి చూస్తున్నాడు. ఈరోజున ప్రభు సన్నిధిలో ఈ వాక్యం వింటున్న ప్రియులు, మీరు జీవితాల్లో కూడా ఒంటరి వారిగా మిగిలిపోయారేమో, ఒంటరి జీవితాల్లో మీరు ఉంటున్నారేమో. మీ చుట్టుపక్కల కుటుంబాలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, మీ బంధువు జనాంగము గొప్పదై ఉండొచ్చు, కానీ వారందరిలో కూడా మీరు ఒంటరి వారిగా ఉండిపోయచ్చు, లేకపోతే వెలివేసిన వారిలాగా ఉండొచ్చు. ఏ కారణాల చేత అయితే నాకైతే తెలియదు. కానీ ఈ సాయంకాల వేళలో ప్రభువు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితము ఒంటరిదైనప్పటికీ, నీ పరిస్థితి ఒంటరిదైనప్పటికీ దేవుడు నిన్ను బలపరచడానికి, దేవుడు నిన్ను సిద్ధపరచడానికి, నిన్ను ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే తల ఎత్తుటకు సమర్థుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో ప్రభు అంటున్నాడు కదా, నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోయావేమో, ఒంటరి దానిగా మిగిలిపోయావేమో, కానీ నేను నిన్ను బలముగా మారుస్తాను. యెషయా గ్రంథంలో అంటాడు, వారిలో ఒంటరి అయిన వారిని బలమైన జనాంగంగా మారుస్తాను అంటున్నాడు. కారణం ఏంటంటే, ప్రభువు ఎలాంటి వాడంటే ఆయన బలపరిచే దేవుడు, ఆయన నిలబెట్టే దేవుడు, ఆయన గొప్పగా ఆశీర్వదించే దేవుడు. ఈరోజున పరిస్థితులు భయంకరంగా మారిపోయి ఒంటరి వారిగా నిలబడిపోతున్నారు. కరోనా భయంకరంగా ఇబ్బంది పెట్టి కుటుంబాల్లో ఒంటరి వారిలుగా చేసేసింది. కుటుంబాల మధ్యలో కుటుంబాలు, ఇదివరకు ఏదైనా పండగలు వస్తే, ఏదైనా శుభకార్యాలు వస్తే, ఏదైనా ఫంక్షన్స్ జరిగితే కుటుంబాలన్నీ కూడా ఒకచోట చూరి అక్కడ ఆనందించేవారు, అక్కడ సంతోషించేవారు. కానీ ఈ రోజున ఎలా మారిపోయిందంటే, ఈ టెక్నాలజీని వాడుకొని అంతా కూడా వారు ఇంట్లో వారే ఉంటున్నారు, అక్కడ వారు అక్కడ ఉంటున్నారు, ఎక్కడ వారు అక్కడ స్తంభించిపోయారు, ఒంటరి వాడిగా ఉండిపోతున్నారు. ఏంటి బాబు అంటే, క్వారంటైన్ అండి, నేను ఒంటరిగా ఉండాలి. ఎందుకని, కొంతమంది క్వారంటైన్ లేని పరిస్థితుల్లో చాలామంది వారికి వారే ఆత్మహత్య చేసుకొని ఈ కరోనా వచ్చిన వారు చాలామంది వారి జీవితాలని ముగించి వేశారు. కానీ ఈ రోజున ప్రభువు నిన్ను నన్ను కూడా బ్రతికించాడు, ఆయన బలపరిచాడు, నేటికి మనల్ని సజీవం లెక్కలో ఉంచారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అయితే నువ్వు ఒంటరిదానిగా, ఒంటరి వాడివిగా ఇంకనూ మిగిలిపోతున్నావు. కరోనా వచ్చింది, ఎంతగానో ఒంటరి వారిగా చేసేసింది. ఎన్నో విధాలుగా వ్యాపారాలు కావచ్చు, లేకపోతే బిజినెస్లు కావచ్చు, లేకపోతే వేరే వేరే కంపెనీస్ కావచ్చు, ఏదైనా సరే అవన్నీ కూడా కుదేలైపోయినాయి. కానీ ప్రభువు మాత్రం నమ్మదగిన వాడు, ఆయనను నమ్ముకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు. ఈ సాయంకాలపు వేళలో ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఒంటరి వాడుగా నిలబడిపోయావా, నేను ఒంటరిదానండి, నాకెవరు సహాయం చేయరండి, నాకెవరూ లేరండి అనే విధానంలో చాలామంది మదన పడిపోతూ ఉంటున్నారు. ఈ యాకోబు కూడా బహుశా అలాంటి స్థితిగతుల్లోనే ఉన్నాడా? కారణం ఏంటంటే, అతను ఒంటరిగా నిలబడిపోవటానికి గల కారణాలు ఏంటో కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం. అక్కడ అతడు యాకోబు ఒక్కడ మిగిలిపోయాను. ఆ కింద వచ్చిన 24వ వచనంలోని ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఎవరితో ఎవరు పెనుగులాడారు, ఎవరు అతను అని అంటే, దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. దేవుడు అతనికి దిగి వచ్చాడు. అక్కడికి దిగి వచ్చినప్పుడు దేవునితో అతను పెనుగులాడుతున్నాడు. ఎందుకు పెనుగులాడుతున్నాడు? ఒకసారి మనం 28వ వెళ్తే, ఇదే ఆదికాండం 28వ వెళ్తే 11వ వచనంలో కూడా అక్కడ మనం ఒకసారి ఆలోచిద్దాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్ది గ్రుంకినందుకు అక్కడ ఆ రాత్రి నిలిచిపోయెను. ఇక్కడ ఆలోచిస్తే
అక్కడ ఆ రాత్రి అతడు నిలిచిపోయాడంట. ఎందుకు నిలిచిపోయాడు? రాత్రి అయిపోయింది, తనకి ఇంకేమీ కనపడతలా, తన జీవితంలో ముందుకు వెళ్తానికి, తన జీవితం సాగించడానికి, తన ప్రయాణాన్ని సాగించడానికి అతనికి ఏమీ దారి తెలియ లేక కుదేలైపోయాడు. అక్కడ నిలబడిపోయాడు ఆ రాత్రి వేళ, అక్కడ అతను నిలిచిపోయాడు అని ఉంది. దీనికి దానికి సంబంధం ఏంటండి? ఒక మాట ఆలోచించండి, ఆ రాత్రి వేళ అతడు నిలబడిపోయాడు. అతడు అక్కడ నిలబడిపోయి ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి దీవెనలు పొందుకొని వచ్చాడో, తన తల్లి దీవించి కొన్ని మాటలు చెప్పి పంపించిందో, అతడు దేవుని సహాయమును కోరుకుంటానికి ఇష్టపడ్డాడు. తన జీవితంలో ముందుకు వెళ్ళటానికి లేనప్పుడు, స్థితిగతులు మారిపోయినప్పుడు, తన జీవితం ఎలా నడిపించాలో, ఎలా పరిగెత్తాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, అసలు ఏం చేయాలో తనకు తెలియని దారి, తనకు తెలియని పరిస్థితి, చుట్టూత చిమ్మ చీకటి అతనికి ఆవరించి ఉంది. జీవితంలో భయం అతను ఆవరించింది. అప్పుడు ఏం జరిగింది అని ఆలోచిస్తే, అతడి జీవితంలో అతడు ఆ రాత్రి వేళ దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ఆ చోటున అతను రాత్రి నిలబడిపోయినప్పుడు భయంలో, తన వేదనలో, తన దుఃఖములో అతడు దేవుని వైపు చూచాడు. కీర్తనకారుడు 20వ కీర్తనలు అంటాడు, అక్కడ చక్కటి మాట అంటాడు. కీర్తనకారుడు 20వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. అక్కడ అంటున్నాడు కదా, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఏంటిదంటండి, ఆపత్కాలంలో తన జీవితంలో ఎటు నడవాలో, ఎటు పరిగెత్తాలో, ఏం చేయాలో తెలియని స్థితిగతుల్లో ఉన్న యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుని సహాయం అక్కడికి దిగి వచ్చింది. ఏ రూపంలో? ఆ రాత్రి వేళ అతడు అక్కడ ఒక రాయి దొరికిందంట. ఆ రాళ్లలో ఒక రాయిని తీసుకొని దాన్ని తలగడగా చేసుకొని, అక్కడ బహుశా మనం కూడా చిన్న ప్రార్థన చేసుకుంటాం కదా, అలాగే చిన్న ప్రార్థన చేసుకుని అతడు అక్కడ నిద్రపోయాడంట. నిద్రపోయేటప్పటికీ ఆ రాత్రి వేళ ఆకాశములో నుండి భూమి మీద ఒక నిచ్చెన వేయబడింది. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట, ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ రాత్రి వేళ దేవుని మాటలు, దేవుని సహాయం అతను పొందుకున్నాడు. ఆ స్వప్నాన్ని చూచి అతడు దేవునికి లోబడ్డాడు, దేవుని వాడైపోయాడు, దేవుని సహాయం పొందుకున్నాడు. కాబట్టి అతని జీవితంలో గొప్ప కార్యము అక్కడ చూచాడు, గొప్ప జీవితం అతను అనుభవించాడు. ఈ సాయంకాల సమయంలో కూడా మనము కూడా ఆపత్కాలంలో దేవుని సహాయం కోరుకుంటున్నామా, లేకపోతే మనుషుల సహాయం కోరుకుంటున్నామా? యాకోబు దేవుని సహాయం కోరుకున్నాడు. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నిజంగానే మన పరిస్థితి, ఈ రోజున పరిస్థితిని ఆలోచిస్తే ఎటు ఏం చేయాలో తెలియదు. కొంతమందికి జాబులు పోయి, కొంతమందికి బిజినెస్లు పాడైపోయి, కొంతమంది కుటుంబంలో చాలామందిని కోల్పోయి ఉన్నారు. ధైర్యం లేక, అధైర్యంతో ఉండి జీవితాలను ఎలా సాగించాలి, నా బిడ్డలను ఎలా పోషించుకోవాలి, నా కట్టుబడులు లేకపోతే వేరే వేరే విధానాలు ఎలా అవన్నీ కూడా ఆ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు కదా. దేవుని వైపు చూడండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దేవుని నామం వైపు మనం కనులెత్తగలిగితే, ఆయన వైపు మనం చేతులు ఎత్తగలిగితే, ఆయన సహాయం కొరకు మనం ఎదురు చూడగలిగితే, దేవుడు మనల్ని ఆపదలో మనల్ని ఆదుకుంటాడు. ఆయన ఆదుకునే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. చూడుము అరచేతులు, నా అరచేతుల్లోనే నిన్ను నేను చెక్కుకొని ఉన్నానని చెప్పిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? తల్లి అయినా, తండ్రి అయినా, బంధువులైనా, భార్య అయినా, బిడ్డలైనా, ఎవరైనా నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ నేను నిన్ను విడవను, ఎడబాయను అన్నాడు. ఆ దేవుని వైపు మనం చేతులెత్తితే, ఆ ఆపత్కాలంలో నీకు వచ్చిన పరిస్థితుల్లో దేవుని వైపు మనం చేతులెత్తగలిగితే, దేవుని వైపు మనం చూడగలిగితే, మనలను దేవుడు ఉద్ధరించే దేవుడైన యాకోబు ఆ రాత్రి వేళ ఒక్కడే నిలబడిపోయాడు తన జీవితంలో. కానీ అక్కడ పరిస్థితి ఎలా మారిందంటే ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. కానీ ఇక్కడ ఎందుకని అలా నిలబడిపోయాడు, ఎందుకని ఇక్కడ పెనుగులాడవలసి వస్తుంది అనంటే, అక్కడేమో దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. దేవుని సహాయం పొందుకొని రమారమిగా 26-27 సంవత్సరాలు అతడు దేవుని సహాయం పొందుతూనే ఉన్నాడు.
మరి తిరిగి వచ్చే సమయంలో ఎందుకు పెనుగాడవలసి వచ్చింది, ఎందుకు అక్కడ ఒక నరుడులాగా ఒక నరుడితో పెనుగులాడెను అన్నట్లుగా అక్కడ దేవునితో పెనుగులాడాల్సి వచ్చింది అని అంటే, తన జీవితంలో అప్పటి వరకు దేవుని సహాయం పొందుకున్న యాకోబు దేవునికి ఒక ప్రణాళిక చొప్పున దేవుని సహాయం పొందుకున్నాడు, దేవుని హస్తము బలమును కోరుకున్నాడు. 18వ కీర్తనలో అంటాడు కదా, యెహోవా నా బలమ నేను నిన్ను ప్రేమించుచున్నాను, దేవుడే నా బలము, దేవుడే నాకు సమస్తము. మనము యాకోబు జీవితంలో చూస్తున్నట్లయితే ఆ 28 అధ్యాయం 29 30 32 వచ్చిన అధ్యాయాల వరకు 4 అధ్యాయాలు మనం చదివినట్లయితే అక్కడ పరిశీలించినట్లయితే యాకోబు ఏది కావాలన్నా దేవుని సహాయం కోరుకున్నాడు. యాకోబుకి ఏది అవసరమైతే అది దేవుని హస్తాన్ని కోరుకున్నాడు, దేవుని బలాన్ని కోరుకున్నాడు, ఆయన సహాయమును కోరుకున్నాడు. యాకోబు ఆ దేవుని సహాయం పొందుకున్నాడు కాబట్టి తన జీవితంలో ఏదైనా సరే ఆయన బలమును ప్రసిద్ధి చేయగలిగిన హస్తం అతనికి తోడుగా వచ్చింది. అతడు ఏ పని పూనుకున్నా ఆ పనిలో విజయాన్ని పొందుకున్నాడు. అయితే ఆయన ఎందుకు అక్కడ పెనగాల్సి వచ్చింది అని అంటే, అప్పటి వరకు దేవుని సహాయాన్ని కోరుకున్నవాడు, అప్పటి వరకు దేవుని సహాయమును పొందుకుని తన జీవితంలో విజయవంతంగా నడిచిన వాడు అక్కడ ఎందుకు పెనగాల్సి వచ్చింది, ఎందుకు అక్కడ పెనుగులాడవలసి వస్తుందంటే దేవుని సహాయమును అక్కడ కోరుకోలేదు కాబట్టి. మన జీవితాల్లో కూడా పరిస్థితులు వికటంగా మారినప్పుడు, మన జీవితంలో సమస్తమును కోల్పోతున్నప్పుడు, నానేవారు నా వైపు లేనప్పుడు, సహాయము చేయు హస్తము సహాయము దొరికే మార్గము ఏదీ లేనప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? మన వాక్యము వెల్లడగుతోడనే వెలుగు కలిగిన అని చెప్పిన రీతిలో వాక్యము మనం వింటున్నప్పుడు అనుకుంటావు, ఇక ఏ పరిస్థితి వచ్చినా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా నేను దేవుని వైపే చూడాలి, మనుషులు ఎవరిని చూడకూడదు, మనుషులు మనల్ని వెక్కిరింతలు పాలు చేసినప్పుడు, మనుషులు మనల్ని చాలా చిన్న చూపు చూచినప్పుడు అనుకుంటాం కదా, ఇక ఎన్నడూ ఎలాంటి పరిస్థితి రాకుండా నా దేవుని వైపు నేను చూస్తే బాగుంటుంది, ఇక నుంచి నేను జీవితంలో ఇంకెన్నడూ కూడా మనుషుల వైపు చూడను, దేవుని వైపే చూస్తాను. కీర్తనకారుడు 34 కీర్తన 5 చరణం అంటాడు, వరాయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అక్కడ అంటున్నాడు, అదే మాట మనం కూడా గుర్తు చేసుకుంటాం, ఇంకా ఎన్నడూ కూడా మనుషుల వైపు కానీ లోకం వైపు కానీ పరిస్థితుల వైపు కానీ దేని వైపు మనం చూడకూడదు, మనం దేవుని వైపే చూడాలి, దేవుని కొరకే ఎదురు చూడాలి, దేవుని సహాయం కొరకే ఎదురు చూడాలి, దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలి అనుకుంటాం. కానీ జీవితంలో ఆ మరుసటి రోజు నుంచే మళ్ళీ ఎలా మారుతాం అంటే యదా రాజా తదా ప్రజ, ఎప్పటిలాగే ఉంటావు. మా తాతయ్య గారు థామస్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, ఆయన ఏమనేవాళ్ళు అంటే, గుళ్ళనేమో హలేలి అనేవాళ్ళు అంట, ఇంటికి వెళ్ళేమో మల్లేలి అనేవాళ్ళు అంట, దానికి దీనికి తేడా ఏముంది, ఆ ముందేమో దేవుణ్ణి స్తుతించేవారు మందిరంలో, ఇంటికి వెళ్ళేమో భయంకరమైన స్థితిగతుల్లో మారుతూ ఉంటారు. మన జీవితాల్లో దేవుణ్ణి అనుక్షణము కోరుకున్న జీవితాలు ఈరోజున గొప్ప గొప్ప జీవితాలుగా మారినాయి. వారి జీవితాల్లో ఏదీ లేనప్పుడు దేవుని సహాయాన్ని పొందుకొని, అన్నీ కలిగినప్పుడు దేవుని సహాయం వద్దు అనుకుంటే దేవుడికి బాధ కలగదా? మనము కూడా అంతే కదా, మనుషులను సహాయం చేసుకొని మనం ఎదిగినప్పుడు అదే మనిషిని కనుక మనం గుర్తు చేసుకోకపోతే ఎంత బాధపడతాం, ఎంత వేదన పడతాం. మనం అంటాం కదా, ఒకనాడు వారి పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు పరిస్థితి వాళ్ళది ఎలా ఉంది, ఆ రోజు పరిస్థితికి నేనే కారణం, కానీ ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ మనుషులు మరచిపోయేవారు, మనుషులు ఇట్టివారే అన్నాడు కీర్తనకారుడు. కారణం ఏంటంటే మనుషులు చేసినప్పుడేమో పొందుకుంటారు, థ్యాంక్స్ అండి అంటారు, తర్వాత నిన్ను మర్చిపోతారు వారి జీవితాల్లో. ఈ కారణం ఏంటంటే వారు ఏదేదో కారణాలు చెప్తుంటారు, వారిని బట్టి నువ్వు చూడద్దు, వాటిని బట్టి నువ్వు కృంగిపోవద్దు, వారిని బట్టి నువ్వు నీ జీవితంలో ఆగిపోయి ఏంటి నా పరిస్థితి, వాళ్ళకు ఒక రోజున నేనే కదా, కానీ ఈరోజు నా పరిస్థితి ఏంటి అనుకోవద్దు. కానీ యాకోబుకి ఎలాగైతే దేవుడు తోడై ఉన్నాడో అదే దేవుడు ఈరోజుకి సజీవుడి లెక్కలోనే ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆ దేవుని సహాయం నువ్వు పొందుకోగలిగితే, యాకోబు ఎలాగైతే దాదాపు 26-27 సంవత్సరాలు దేవుని కృప పొందుకున్నాడో, నీ జీవితం ఈ భూమి మీద ముగిసేంత వరకు కూడా ఆయన నీకు నాకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఈ సాయంకాలపు వేళలో నీ జీవితం ఎక్కడ ఆగిపోయిందో, ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు కుంగిపోయావో, ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు ఆగిపోయావో, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు, పెంట కుప్పల మీద ఉన్నవారిని ఆయన పైకి లేవనెత్తే దేవుడు. ఆయన ఒకరోజు నీ స్థితిగతులు బాగుండి ఈరోజు నువ్వు అధమ పాతాలని వెళ్ళిపోయావేమో, కానీ దేవుడు అంటున్నాడు కదా, నా వైపు చూడు, నేను నిన్ను లేవనెత్తుతాను, గొప్ప
గొప్ప జన్మగా చేస్తాను, వారిలో ఒంటరైన వారిని వేల మందిగా మారుస్తాను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ బిడ్డలను, నిన్ను బట్టి నీ ఆస్తిని, నిన్ను బట్టి నీ సంతానాన్ని, ప్రతి ఒక్క దానిని ఆయన దీవిస్తూనే ఉంటాడు. యాకోబుని ఎలాగైతే దీవించాడో అలాగే దీవించాలని కోరుకుంటున్నాడు. అయితే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో గడుపుతున్నావు, ఎవరి వైపు నువ్వు చేతులెత్తుతున్నావు? ఆపత్కాలం ముందు యెహోవా ఆయన ఆయన సహాయం చేసేవాడు. ఆపత్కాలం ముందు ఆయన మనకు సహాయం చేసి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో దేవుని వైపు చూడగలవా, దేవుని వైపు చూడగలవా? రెండోది, ఎందుకని యాకోబు అక్కడ పెనుగులాడాల్సి వచ్చిందంటే, ఇదే ఆదికాండం 32వ అధ్యాయంలో మనం ఒక్కసారి చూసినట్లయితే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు తన ఆలోచన ప్రకారం తన త్రోవను వెళ్ళుచుండగా, ఎవరి త్రోవ? తన త్రోవ వెళ్ళిపోతున్నాడు. ఇంతవరకు ఎబెనేజర్గా ఉండ దేవుడు, ఇంతవరకు దేవుడే నాకు సహాయకుడు అని చెప్పిన యాకోబు ఇప్పుడు ఎలా మారిపోయాడంటే, తన ఇష్టానుసారంగా నడవటం మొదలుపెట్టాడు. అందుకని అతడు ఒంటరిగా మిగిలిపోయాడు, అతడు ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఈ జీవితంలో మనము కూడా మన ఆలోచన ప్రకారం, మన తలంపుల ప్రకారం, మన ఉద్దేశాల ప్రకారం మనం నడుస్తున్నంతసేపు మనం ఒంటరిగానే మిగిలిపోతాం. మన మార్గంలో నడుస్తున్నప్పుడు తాను ఒకటి తలిచిన అప్పుడు దైవం ఒకటి తలుస్తుందని లోకంలో మాట ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో కూడా, ఒకని ఎదుట సరి అయిన మార్గము కలదు, అయితే అది తుదకు మరణానికి దారితీస్తుంది. నీ ఆలోచన వద్దు, నీ మాటలొద్దు, నీ నడవడికొద్దు, నీ మార్గాలొద్దు. చాలాసార్లు మన జీవితాల్లో ప్లాన్ వేసుకుంటాం, బడ్జెట్ ప్లాన్ అని ఉంటుంది. ప్రతి ఏపీ స్టేట్కి కానీ లేకపోతే కంట్రీకి కానీ ప్రతి గవర్నమెంట్లో కూడా బడ్జెట్ ప్లాన్స్ అని ఉంటారు. మరి బడ్జెట్ ప్లాన్లు ఎందుకనండి అమలు అవుతున్నాయి అంటే అవుతున్నాయండి. మరి అవునప్పుడు ఎందుకని ఇంత సంక్షోభం, ఎందుకని ఇంత వేదన అనుభవిస్తున్నారు అని అంటే, గవర్నమెంట్లు చెప్తారు, కొన్ని కొన్ని గవర్నమెంట్లు ఆ బడ్జెట్ ప్లాన్ మేము సరిగ్గా వేసుకోలేదండి. మన కుటుంబాల్లో కూడా 10,000 వస్తున్నాయో లేకపోతే ఎంత వస్తున్నాయి, ఆ అమౌంట్ను బట్టి మనం ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా నడిపించుకోవాలి, పలానా దానికి, మన బిడ్డలకు, మనకు అని బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాం, మన హోమ్, మన ఇంట్లో కూడా. అయితే ఆ బడ్జెట్ ప్లాన్ ఏమవుతుందంటే ఒక్కోసారి తారుమారు అయిపోద్ది. మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాలు వచ్చి మనం అనుకోనని పరిస్థితులు మనం ఎదుర్కొని ఆ బడ్జెట్ ప్లాన్ అంతా నెలకు మాసిపోద్ది, ఆ సంవత్సరానికి తిరగరాసిపోయట్టుకోవాలి. ఎందుకనంటే మన పరిస్థితులు అలా మారిపోయినాయి. కానీ ఈరోజున నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? నీ ఆలోచన ప్రకారంగా, నీ నడవడిక ప్రకారంగా, నీ ఉద్దేశాల ప్రకారంగా నడిచినప్పుడు ఎప్పుడు కూడా నీకు అవమానం ఎదురవుతుంది. ఇదే బైబిల్ గ్రంథంలో నయోమి అని ఒక ఆవిడ ఉంది, రూతు గ్రంథంలో. తను అక్కడ ఉంటున్న బెత్లెహేము ఊరిలో అక్కడ ఆ భయంకరమైన పరిస్థితులు తనకు ఎదురైనాయని తన కుటుంబాన్ని తీసుకొని, నా భర్త, నా ఇద్దరు బిడ్డలు మంచి పని చేయగలరు, మంచిగా ఉండగలరు, వారి మంచి కంసాలు పని చేయగలరు, కాబట్టి వారు చేస్తున్న పనిని బట్టి నేను డబ్బులు ఆర్జించగలను, నా కుటుంబాన్ని నేను పోషించుకోగలనని వచ్చిన కరువును బట్టి ఎంతగానో ఆ ఇబ్బంది పడి తను మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. కానీ మోయాబు దేశంలో వారు పనిచేశారు, పనిచేసినప్పుడు కూడా వారిని కోల్పోవలసి వచ్చింది. ఎందుకనంటే వారి బలాన్ని, వారి బుద్ధి బలాన్ని, వారి ఆలోచనలు, వారి జ్ఞానాన్ని వారు ఎన్నుకున్నారు. ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో నీవు దేవుని యందు నమ్మకముంచినట్లయితే ఆయన నీ మార్గములను సరళం చేసే దేవుడు. ఆయన నీ మార్గాలలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఎదురడుకులు ఎదురవుతున్నప్పటికీ నువ్వు ఎలా మారుతున్నావు? నీ జీవితంలో చాలాసార్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానముగా దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. మార్గాలను తొలగిపోయినప్పుడు, ఆయన మార్గంలో నడవనప్పుడు ఎదురొస్తూ ఉంటాడు. ఆ ఎదురొచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవాలి. కానీ తెలుసుకోకుండా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు కదా, నిన్ను నేను విడిచిపెడతాను. కానీ ఇక్కడ యాకోబు తన త్రోవను తను వెళుతున్నాడంట, తన ఉద్దేశాల ప్రకారం తను నడుస్తున్నాడు, తన బుద్ధి చొప్పున అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతడు దేవుడు ఒక్కడిగా మిగిల్చిపోవాల్సి వచ్చింది. దేవుని సన్నిధిలో అంతవరకు దేవుని సహాయం పొందుకొని నడిచిన తన మార్గంలో ఒక్కడే మిగిలిపోవాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు కూడా ఒక్కడిగానే మిగిలిపోయావా? ఒక్కసారి నీ పరిస్థితులను, నీ ఆలోచనలను, నీ మార్గాలను
ఎక్కడ ఉన్నాయో, ఎలా బట్టి నడుస్తున్నావో, దేని బట్టి నడుస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రభు పాటను మనం చేస్తున్నాం. ఒంటరి వాడిగా మిగిలిపోయావేమో, ఒంటరి జీవితాలు గడుపుతున్నామేమో. కారణం ఏంటంటే ఈ రోజున క్రైస్తవులు అని చెప్పుకుంటున్న క్రైస్తవులు కూడా లోకాన్ని ఆచరిస్తున్నారు. లోక పద్ధతులు, లోక ఆలోచనలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇదంతా కూడా దేవుడేనండి మాకు పెట్టింది, వాస్తండి. పాస్టర్ గారు ఒక్కోసారి అడుగుతారు, ఏమండి మీరు ఈ మూలం ఉంచచ్చా, అర్థం ఇక్కడ పెట్టచ్చా, మంత్రం ఇక్కడ ఉంచచ్చా? తప్పలేదు. కానీ వ్యర్థమైన ఆలోచనలు బట్టి కాక, లోకాచారాలు బట్టి కాక, దేవుని బట్టి నడుచుకో. అంతేగాని లోకం ప్రకారంగా కాదు. ఈ రోజున పండగ వచ్చింది కదా, పండగ వచ్చినప్పుడు అమ్మాయి పండగ వచ్చింది, పండగ వచ్చింది, రోజు తిను, పండగ వస్తే రోజు మనకు పండగే కదా. ఉదయకాలం లెగిసి ఆయుష్నిచ్చాడంటే అది దేవుని కృప కాదా? కానీ చాలాసార్లు ఏమంటారంటే పండగ వచ్చింది కాబట్టి మనం ఏదైనా వండుకోవాలి, పండగ వచ్చింది కాబట్టి కొత్త బట్టలు వేసుకోవాలి, పండగ వచ్చింది కాబట్టి ఏదైనా చేయాలి, పండగ వచ్చింది కాబట్టి పెయింట్లు వేయాలి. కాదు కాదు, వీటన్నిటికంటే ముఖ్యమైనది దేవుని మార్గమును బట్టి నడవటం. అంటే ఆయన మార్గములు ఏదైతే ఉంటున్నాయో ఆయన సన్నిధిని వెతకటం, ఆయన కృప కొరకు నువ్వు నీ కుటుంబం ధ్యానం చేసుకోవటం. చాలాసార్లు ఈ సెలవులు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాం, మన కుటుంబం అంతా ప్రార్థన చేద్దాం, మధ్యాహ్నం వరకు ప్రార్థన చేసుకుందాం, లేకపోతే కుటుంబాలన్నీ కలిసి అందరికి సెలవులు దొరుకుతాయి కదా, అందరూ ఒక చోట కూడి దేవుడి నామాన్ని గణపడదాం అనే ఆలోచన ఉందా ఈ రోజున మనుషులకి? లేదు. పండగ చేయాలి, లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఏదేదో తిరగాలి, ఏదేదో చేయాలి, చూడని ప్రదేశాలు చూడాలి, పరిస్థితులు అన్నీ కూడా వేరే వేరేగా ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. దేవుని బిడ్డలమైన మనం కూడా ఎంజాయ్ చేయాలి, వాస్తవే చేయాలి. కానీ అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధిని కూడా నువ్వు వెతికినప్పుడు, యాకోబు ఎలాగైతే ఒంటరిగా మిగిలిపోయాడో, నువ్వు ఒంటరిగా మిగిలిపోకుండా నీవు నీ కుటుంబం సంతోషంతో సమాధానంతో గడిపే దినములు ఆయన ఇస్తాడు. నీవు ఈ రోజున నీ ఆలోచన ప్రకారం వెళ్తున్నావా? ఎప్పుడైతే తన ఆలోచన ప్రకారం వెళ్తున్నాడో, యాకోబుకి అన్న ఎదురొచ్చాడు. అప్పటి వరకు ఎదురు రాని అన్న ఇప్పుడు యాకోబుకి తన అన్న ఎదురొస్తూ 450 మందిని తీసుకుని వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే అది తెలుసుకున్నాడో, ఆ రాత్రి వేళ అతడు ఒక్కడే మిగిలిపోయి దేవుని పాదాలు తిరిగి మళ్ళీ పట్టుకున్నాడు. ఆ రాత్రి దేవుడు అతను అడుగుతున్నాడు, నీ పేరేంటి, నీ పేరేంటి? తన బతుకును మార్చుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు పేరు అడిగాడో, తన పేరును ఒప్పుకున్నాడు. అక్కడ నేను మోసగాన్నయ్యా అని, నేను నీ మార్గాలను విడిచి తిరిగేవాణ్ణయ్యా, నా ఆలోచనను బట్టి కాక నీ మార్గమును బట్టి నేను నడుస్తానయ్యా, నా బలమును బట్టి కాక నీ బలమును బట్టి నేను నడుస్తానయ్యా అని ఎప్పుడైతే అనుకున్నాడో, ప్రభు సన్నిధిలో దేవుని మాటకు దేవునికి లోపడిపోయాడో, దేవునికి అప్పగించుకున్నాడు తన జీవితాన్ని. వెనువంటనే దేవుడు అంటున్నాడు కదా, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలుగా మారుస్తానన్నాడు. ఈరోజు వరకు కూడా ఇజ్రాయేలుని దేవుడు గొప్ప జనాంగంగా మార్చాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఒంటరి వారిగా మిగిలిపోయారా? ఒంటరి స్థితిగతుల్లో ఒంటరి బ్రతుకులు నువ్వు వెలబుచ్చున్నావా? అయితే దేవుడు నీ సమీపంగానే ఉన్నాడు. ఆయన బలమును వెదికినట్లయితే, నీ మార్గమును బట్టి కాక ఆయన మార్గంలో బట్టి నువ్వు తిరిగినట్లయితే, ఖచ్చితంగా దేవుడు నీవు ఒంటరివాడి అయినప్పటికీ ఆయన నీకు సహాయకుడిగా ఉండి ఆ రోజున యాకోబుని ఎలాగైతే దీవించాడో, ఈ సాయంకాలపు వేళ నిన్ను నీ కుటుంబాన్ని నడిపించి దీవించి ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు నా మాటల్ని ముగిస్తున్నాను. మనమందరము కూడా యాకోబు నడిచినట్లుగా నడిచి దేవుని దీవులను పొందుకుందాం. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్నపలంగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ సాయంకాలపు వేళలో ప్రభా యాకోబును మా ముందు పెట్టి నాయన మాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రము. వెతబడిన వాక్యం ప్రభా మా హృదయాల్లో భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితం మేమందరం జీవించడానికి మాకు సహాయం చేయండి. యాకోబు ప్రభా తన జీవితంలో గొప్ప కార్యాలు చూచాడు, అంతకంటే ఎక్కువగా తన జీవితంలో కోల్పోయినది ఉంది. కానీ ఆ రాత్రి వేళ అతడు ఒంటరిగా మిగిలిపోయినప్పటికీ ప్రభా తండ్రి నేను నీ పాదాలు పట్టుకున్నాడు తిరిగి, తండ్రి తన ఆలోచనలు బట్టి కాక నీ ఆలోచనలు బట్టి, తన బలమును బట్టి కాక నీ బలమును కోరుకున్నాడు. కాబట్టి తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు కూడా అదే ఇస్రాయిల్గా పేరు పెట్టబడిన జనాంగము గొప్ప గొప్ప కార్యాలు ప్రపంచంలోనే ఒక గొప్పగా వారు బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. కారణం అది నీ కృపయ్యా. తండ్రి మా కుటుంబాల్లో కూడా ప్రభా మేము ఒంటరి వారిగా ఒంటరి జీవితాలు గడుపుతున్న మేము మా కుటుంబాల్లో ప్రియుల కుటుంబాల జీవితాల్లో మీరు మిండైన ఆశీర్వాదాలు దయచండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రియులు చూస్తున్న వారి కుటుంబాల్లో ఎవరైనా బలహీనులు ఉంటే బలపరచండి అయ్యా. వారికున్న సమస్యలను మీరు తీర్చండి అయ్యా. వారి కుటుంబాలను ప్రతి వేదనను తొలగించి నీ ఆశీర్వాదకరమైన హస్తము వారికి తొడగండి. యాకోబునికి ఎలాగైతే మీరు దీవించారో ప్రియుల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపించమని తండ్రి. ఇలా కార్యక్రమాలు జరిగిస్తున్న ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని దీవించండి. వారి కార్యక్రమాలని వారి పరిస్థితుల్ని
వారి ప్రభా తండ్రి నాయన స్టాఫ్ను ప్రతి ఒక్కరిని దీవించి వారికి అనేక రెట్లుగా మీరు దీవిన ఆశీర్వాదాలు కృప చూపించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.